ఇజ్రాయెల్ వ్యాపార ఎగ్జిబిషన్ కు ఎమ్మెల్యేలను పంపాలన్న తెలంగాణ ప్రభుత్వ నిర్ణయంపై తీవ్ర దుమారం రేపుతోంది. ప్రతిపక్షాలు తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. అయితే ఈ గొడవనేమీ పట్టించుకోవడం లేదు ప్రభుత్వం. పైగా మంత్రి పోచారంను ఇజ్రాయెల్ వెళ్లే టీంలోకి సెలెక్ట్ చేసింది. అంతేకాదు కేంద్రం నుంచి అనుమతి కూడా తీసుకువచ్చింది. ఈ నెల 27 నుంచి 30 వరకు ఇజ్రాయెల్లో అగ్రిటెక్ 2015 పేరుతో 19వ అంతర్జాతీయ వ్యాపార ఎగ్జిబిషన్ జరగనుంది. దీనికి ప్రగతిశీల రైతులను పంపాలని ఇజ్రాయెల్ ప్రభుత్వం తెలంగాణ రాష్ట్రాన్ని కోరింది. ఆ ఎగ్జిబిషన్ కు 8 మంది ప్రతినిధులను పంపాలని లిస్ట్ ఫైనలైజ్ చేసింది స్టేట్ గవర్నమెంట్. అయితే లిస్టులో ఉన్న వారి పేర్లు చూసి నేతలతో పాటు రైతులు కూడా షాక్ అవుతున్నారు. టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ఏనుగు రవీందర్ రెడ్డి, కల్వకుంట్ల విద్యాసాగర్ రావు, దాసరి మనోహర్ రెడ్డి, గంగుల కమలాకర్ పేర్లను ప్రకటించింది ప్రభుత్వం. వీరితో పాటు వ్యవసాయ శాఖ మంత్రి పోచారం శ్రీనివాసరెడ్డి, ఆయన కుమారుడు పోచారం భాస్కర్ రెడ్డి, మంత్రి పోచారం వ్యక్తిగత కార్యదర్శి మోహన్ రెడ్డి కూడా ప్రోగ్రెసివ్ ఫార్మర్స్ గా ఇజ్రాయెల్ వెళ్లే టీంలో చోటు దక్కించుకున్నారు. ప్రొఫెసర్ జయశంకర్ అగ్రికల్చరల్ యూనివర్సిటీ రిజిస్ట్రార్ వి ప్రవీణ్ రావు, హార్టికల్చర్ కమిషనర్ ఎల్ వెంకటరామరెడ్డి కూడా లిస్టులో ఉన్నారు. వీరంతా 3 రోజుల ఎగ్జిబిషన్లో పాల్గొనడంతో పాటు మరో 4 రోజులు అదనంగా ఇజ్రాయెల్లోనే గడపనున్నారు. అక్కడి వ్యవసాయ పరిస్థితులను అధ్యయనం చేస్తారు. ఇందుకయ్యే ఖర్చును అగ్రికల్చరల్ యూనివర్సిటీ అకౌంట్స్ నుంచి తీసుకోనుంది సర్కార్. రాష్ట్రంలో వ్యవసాయాన్ని అభివృద్ధి చేసేందుకు రైతులను ఇజ్రాయెల్ పర్యటనకు పంపిస్తామని కేసీఆర్ స్వయంగా చెప్పారు. కానీ ఇప్పుడు రైతుల పేరుతో ఎమ్మెల్యేలను పంపించడం హాట్ టాపిక్గా మారింది. రైతుల పేరుతో ఎమ్మెల్యేలను ఇజ్రాయెల్ పంపుతూ ప్రజాధనాన్ని దుర్వినియోగం చేస్తున్నారని మండిపడుతున్నాయి విపక్షాలు. వ్యవసాయంతో సంబంధం లేనటువంటి వ్యక్తులను ప్రోగ్రెసివ్ ఫార్మర్స్గా అంటే ఆదర్శ రైతులుగా చిత్రీకరించి పంపే ప్రయత్నం చేస్తూ ఉంది. దీనిలో దౌర్భాగ్యం ఏంటంటే ఈ రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి పోచారం శ్రీనివాసరెడ్డి గారి కొడుకు భాస్కర్ రెడ్డి గారి పేరు కూడా ఒక ఆదర్శ రైతుగా పేర్కొని పంపించే ప్రయత్నం చేయడం ద్వారా ప్రభుత్వ ధ్వనాన్ని వాళ్ళ సొంత పబ్బాల కోసం, సొంత వెస్టెడ్ ఇంట్రెస్ట్ల కోసం ఎలా వాడుకుంటున్నారని చూపడానికి ఇంతకన్నా వేరే ఉదాహరణ అవసరం లేదని మేము భావిస్తా ఉన్నాం. ఎమ్మెల్యేలను రైతులుగా చెప్పుకోవాల్సిన అవసరం ఏమొచ్చిందని ప్రశ్నించారు బీజేపీ నేతలు. రైతుల పేరు మీద ఎమ్మెల్యేలను రైతులుగా కన్వర్షన్ చేయాల్సిన అవసరం ఏమొచ్చింది అనేది ఇక్కడ ప్రశ్న. వీరిని ఎమ్మెల్యేలను కూడా తీసుకెళ్తాము కూడా తీసుకెళ్తాడే అభ్యంతరం. ప్రభుత్వం వారు అధికారం ఇచ్చిన వారు చేస్తే చేయండి. కానీ రైతులను పంపించినట్టయితే, ఒకవేళ నిజమైన రైతులను ఆదర్శ రైతులను కనుక పంపించినట్టయితే రైతాంగం కానీ రైతులకు సంబంధించిన విషయాలు కొంచెం బాగుపడే అవకాశం ఉంటుంది. విపక్షాల ఆరోపణల్ని అధికార పార్టీ నేతలు తప్పుపడుతున్నారు. ఇప్పుడు ఎమ్మెల్యేలుగా ఉన్న రైతు కుటుంబాల నుంచే వచ్చామని చెబుతున్నారు. ఎమ్మెల్యే మొన్నైనా మేము, కానీ మేము పుట్టి పెరిగింది మా తాతలు పుట్టిందే వ్యవసాయ కుటుంబంలో. ఇప్పటికీ మా కొడుకులే కాదు, మా మనవాళ్ళు కూడా వ్యవసాయం చేసే పరిస్థితి మాకు కాబట్టి మేము వ్యవసాయ కుటుంబంలో పుట్టిన వ్యవసాయదారులమే. ఇప్పటికీ వ్యవసాయమే నడుపుతున్నాం కాబట్టి దాన్ని చాలా బాధాకరం, చాలా ఖండిస్తున్నాం. మరి చిన్నప్పటి నుంచి కూడా వ్యవసాయం చేసి నాగలు దున్ని మరి మూట కొట్టి ఇవన్నీ బతికినటువంటి కుటుంబాలు మావి. ఈరోజు కొత్తగా మేము ఏదో ఆకాశం చూడిపడి ఇప్పుడే మేము ఎమ్మెల్యేలం కాలేదు. మా మూలాలు ఏవైతున్నాయో వ్యవసాయ కుటుంబాల మూలాలు మావి. అంటే మనకున్న వ్యవసాయంతో పాటు ఇంకా ఇతరత్ర వృత్తులు చేసుకోవద్దు నిబంధన ఉంటే చెప్పండి. అది విపక్షాలు ఎంత అరిచి గీపెట్టినా తన పని తాను చేసుకుపోతోంది తెలంగాణ సర్కారు. మంత్రి పోచారం పర్యటనకు సంబంధించి కేంద్రం నుంచి అనుమతి కూడా తీసుకుంది.